తుక్కలాగుండే వాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాయిబు కొట్టుకెళ్లి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. బోజయ్య గారు వంకర తాడు చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నెల్లాగారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నాన్న, నువ్వు చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా? చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు? నేను చచ్చినా చస్తాను, అవతల నా కళ్ళు ఏంటి? ఇంకు ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాపం మీరే పోతారు. రేవు దాటిసం, రండి రండి. మీ నాన్నగారు కలెక్టర్గా ఓసంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నాని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు, వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప, వాడిని అబద్ధం చెప్పడరా? నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అదో. అవతల కట్టి మా రాంపండు. చూసానే తొంగ నా కోడి. రేవు దాటలేని అన్నావుగా, పండు దాంట్లో పొడ్లోనే ఉందా? పండు తీసి మొలకాడు కింద కట్టుకో. పండు వస్తానే చాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రాంపండు గుడ్ బై. అహ ఏమి తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా, ఇహ చూడు ఉలికి పడు తీపి తహ తహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా.